ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భూతల్లిని నమ్ముకొని జీవిస్తారు. భూమిని కేవలం ఒక ఆస్తిలాగా కాకుండా భూమిని ఒక సోషల్ స్టేటస్గా, భూమి కుటుంబానికి ఒక భద్రతలాగా, ఒక ఉపాధిలాగా భావిస్తారు. ఈ దేశం ఇవాళ్టికి కూడా వ్యవసాయక దేశంగానే ఉంది. అశేష ప్రజానీకాన్ని అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే అని చెప్పి నమ్ముతూ ఉంటాం. ప్రపంచంలో ఎక్కడ ఎన్ని మార్పులు ఆర్థిక పరంగా జరిగినా ఎక్కడ తొలగకుండా భారత ఆర్థిక వ్యవస్థ ఉండడానికి కారణం ఏంటంటే మనది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయాన్ని లింక్ చేసుకున్న ఆర్థిక వ్యవస్థ. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తానే ఏదో శోధించి సాధించినట్టుగా ముఖ్యమంత్రి గారు శోధించి సాధించినట్టుగా గంభీరమైనటువంటి ఉపన్యాసం అసెంబ్లీలో చెప్పి ఏ దేశంలో అయితే, ఏ రాష్ట్రంలో అయితే భూముల రికార్డ్స్ క్లియర్గా ఉంటాయో ఆ దేశం యొక్క జీడిపి కానీ, ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి కానీ 2% అధికంగా ఉండేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా వారు చాలా అందమైన మాటలు గొప్ప భాషలో చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా సంబరపడ్డారు. మన ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుతో ఆలోచించే ముఖ్యమంత్రి గారు, ఏది చేసినా చాలా ప్రోగ్రెసివ్గా ఎక్కడ లేనట్టు చేసేటువంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా పాపం నమ్మిండ్రు. నమ్మి మొట్టమొదటిగా ప్రకటించింది భూ ప్రక్షాళన. భూ ప్రక్షాళన 2 నెలలనే చేసి చూపిస్తా, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆ సాహసం చేయలేదు. భూమి భారత్ లాంటి స్కీములు వచ్చినప్పటికీ, పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లా చేర్చినప్పటికీ కూడా అనేక ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈనాటికి గుంటడి భూమి కోసం రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములే చంపుకునే పరిస్థితి వచ్చింది. భూమి ఏ క్షణంలో ఏమైపోద్దో తెలియనటువంటి అబద్ధతలో ఉన్నారని చెప్పి వారు మాట్లాడి భూ ప్రక్షాళన శ్రీకారం చుట్టండి. మేము కూడా అప్పుడు మంత్రులుగా ఉన్నాం. వీరు ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కలెక్టర్ని అడిగినప్పుడు మా జిల్లాలో 90% భూ ప్రక్షాళన జరిగింది. నేను ఒకరోజు జగిత్యాల జిల్లాకు పోయిన ముఖ్యమంత్రి గారితో పాటుగా ఆ కలెక్టర్ గారిని అడిగింది అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఏమండి కలెక్టర్ గారు మీ జిల్లాలో భూ ప్రక్షాళన ఎక్కడి దాకా వచ్చింది? వారు అన్నారు 97-98% భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని చెప్పి వారు చెప్పినప్పుడు నేను కింద ఉండేవాడిని కాబట్టి, గ్రామాలు తిరిగేవాడిని కాబట్టి, ప్రజల మధ్యలో ఉండేవాడిని కాబట్టి అప్పుడే అనిపించింది ఇది శుద్ధ అబద్ధము అని. నేను అప్పుడే అన్నాను, మీరు కలెక్టర్లు ఇంత స్థానంలో ఉండి మీరు ఇట్లాంటి అబద్ధాలు చెప్తే వాళ్ళు నమ్మే ఆస్కారం ఉంటుంది అని చెప్పి అప్పుడే చెప్పిన. దీని మీద ఒక 2 టైమ్స్ ఒక డే అంతా కలెక్టర్ల మీటింగు, ఈ సిసిఎల్ఏ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్ అందరితో మీటింగ్ పెట్టిండు. అందరు కలెక్టర్లు కూడా ముఖ్యమంత్రి గారు మెప్పు పొందాలని,
మేము గొప్ప పని చేస్తామని మార్కులు కొట్టాలనేటువంటి ఒక చిన్న ఆలోచనతో ఆనాడు కలెక్టర్లు కూడా చాలా ఆహోహో బాగుందని చెప్పి చెప్పిండ్రు. కానీ రెండు మూడు నెలల తర్వాత మేము చెప్పిన ముఖ్యమంత్రి గారికి మీరు అనుకున్నట్టుగా భూ ప్రక్షాళన జరగట్లేదు, విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నాయి, తేనె తుట్టెను కదిపినట్టుంది గ్రామాలలో, ప్రశాంతత కరువైపోయింది, ఇది ప్రభుత్వానికి ఒక నెగిటివ్ ఒక మచ్చలాగా వచ్చే ఆస్కారం ఉందని చెప్పినప్పటికీ కూడా వారు మమ్మల్ని ఖాతరు చేయకుండా లెక్క చేయకుండా మీరు అన్ని గిట్లే మాట్లాడతారని చెప్పి ఇంకొక అడుగు ముందుకేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే రెవెన్యూ డిపార్ట్మెంట్ని అభినందించి ఒక నెల జీతాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కు గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక నెల జీతం ఎక్కువ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా చరిత్ర. ఆ తదుపరి వేల వేల కాంప్లైంట్స్ జిల్లాలలో వస్తున్నప్పుడు అవి లక్షల సంఖ్యలకు పెరిగిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ వైఫల్యాన్ని ఆ ఫెయిల్యూర్స్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ రుద్దే ప్రయత్నం చేశాడు. ఏ స్కీమ్ డిజైన్ చేసినా ఏ కొత్త పాలసీ ప్రకటించబడ్డా కూడా ఎవరికి క్రెడిబిలిటీ క్రెడిట్ రావద్దని చెప్పి నేనే దీన్ని డిజైన్ చేస్తున్నా, నేనే నా బ్రెయిన్ అంతా కూడా కరగబెడుతున్నా, నేను ప్రజల కోసమే పుట్టిన మనిషిని, ప్రజల కోసమే చేస్తున్నా అని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి తన వైఫల్యాలని అవగాహన లేనితనాన్ని తాను నెత్తిమీదకి ఎత్తుకోకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ల మీద రుద్ది, మీకు తెలుసు తన పత్రిక తన విషపుత్రిక తన పత్రిక నమస్తే తెలంగాణ అనేక కథనాలు చేసింది, అనేక కథనాలు, ఒకటి కాదు రెండు కాదు. తను సొంతంగా గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన కింద పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఇవాళ బోన్లకెక్కిచ్చి మొత్తం ప్రజల దగ్గర చీకొట్టిచ్చి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం వీఆర్ఏలు చక్కగా లేరు, వీఆర్ఓలను తీసుకుపోయి వేరే డిపార్ట్మెంట్లో కలిపిండు, చివరికి ఎంఆర్ఓలకు అప్పుడు అధికారం లేకుండా చేయాలని చెప్పి, ఆర్డీఓలకు అధికారం లేకుండా చేయాలని చెప్పి, జేసీకి అధికారం లేకుండా చేయాలని చెప్పి, ఈ మొత్తం కరప్షన్కి ఈ మొత్తం భూదందాలకి కారకులే వీళ్ళని చెప్పి ఎలుకల బాధకి ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా మొత్తం ధర్మగంట పేరిట కొన్ని నెలలపాటు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ని బోన్లకు ఎక్కిస్తే నాకు తెలిసి ఫస్ట్ టైంగా వచ్చే చరిత్రలో ఒక మహిళా ఎంఆర్ఓ గారి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి నీచమైన చరిత్రకి కారకుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆ వైఫల్యం నుంచి బయటపడడానికి ధరణి అని చెప్పి ఒక కొత్త పద్ధతి తెచ్చింది. మళ్ళీ దాని మీద చర్చలు పెట్టిండు. మేము అన్నప్పుడు భూ ప్రక్షాళన విఫలమైనట్టేనా, మరి కొత్త ధరణి వస్తున్నది, ఈ ధరణి పట్ల కూడా మరి సమగ్రమైన అవగాహన ఉండాలని చెప్పినప్పుడు అన్నీ సమగ్రంగా ఉన్నాయని చెప్పి రెండు వేల ఇరవై అక్టోబర్ 29 నాడు ఈ ధరణిని లాంఛనంగా ఆవిష్కరించింది. అదే అక్టోబర్ 30 తారీఖు నుంచి ఎక్కడ కూడా ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ జేసీలు కానీ ఈ కోర్టులు మీకు లేవిగా, ఈ సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత మీకు లేదు, ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్య మీద కోర్టులకు వెళ్ళాలి తప్ప ట్రిబ్యునళ్లకు వెళ్ళాలి తప్ప ఇవాళ ఎక్కడ మీకు అధికారం లేవని చెప్పి వాళ్ళని తీసేసి నవంబర్ 2 నుంచి ఈ ధరణి అమల్లోకి వచ్చింది. ఈ ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది రైతులు మా భూములు సర్వే నెంబర్లు తప్పబడ్డాయి, మా ఎక్స్టెంట్ తప్పబడ్డది, ఒకరి పేరుంటే ఒకరి పేరు ఎక్కిచ్చిండ్రు, ప్రభుత్వ మా భూములు ఉంటే ప్రభుత్వ భూముల పేరు వచ్చినాయి, మా భూములు ఫారెస్ట్ భూముల కింద వచ్చినాయి, అసైన్మెంట్ భూముల పత్తా లేదు, మాకు ఏ భూస్వామి దగ్గర నుంచి వెళ్ళి ఎట్టి చేస్తే భూములు వచ్చినాయో
ఆ భూములు కూడా ఓనర్లకు వెళ్ళిపోయినాయి. మేము కొనుక్కున్న భూములు తాతల నాడి నుంచి కబ్జాలో ఉన్నటువంటి భూములు ఇవాళ అవి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డాయని చెప్పి దరఖాస్తుల మీద దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఆ దరఖాస్తులు ఇవాళ మొత్తం 24 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 6 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిష్కారం నోచుకొని ఇవాల్టికి కూడా 18 లక్షల దరఖాస్తులు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అనేక మంది రైతులు వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోవడం, పురుగుల మందు తాగి చచ్చిపోవడం, రకరకాల బాయిలర్ల దూకి చచ్చిపోవడం, ఇట్లా అనేక కొన్ని వందల సంఖ్యలో రైతులు ఉన్నారు.